వెల్కమ్ టు రాజనీతి. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో మనకు ఖచ్చితంగా పథకం వస్తుంది అనుకున్నాం. పీవీ సింధు ఖచ్చితంగా పథకాన్ని సాధిస్తుందని అందరం ఆశించాం. ఎందుకంటే గతంలో 2016 జరిగిన రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో అమ్మాయి సిల్వర్ మెడల్ సాధించింది. అట్లాగే 2020 బ్రాంజ్ మెడల్, 2016 వెండి పథకం వచ్చింది 2వ స్థానంలో, 2020 3వ స్థానంలో కంచు పథకం వచ్చింది. కానీ ఈసారి ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయింది. భారతదేశ బ్యాడ్మింటన్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వాళ్ళలో నిస్సందేహంగా పీవీ సింధు కూడా ఒకరు. చాలామంది ఉన్నారు అందరిలో పీవీ సింధు కూడా అగ్రగణ్యులని చెప్పుకోవచ్చు. ఒక తెలుగు అమ్మాయి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళుగా మనందరం గర్వపడాలి ఆ స్థాయికి పీవీ సింధు వెళ్ళినందుకు. సింధు ప్రతిభకు ఈ స్థాయికి రావడానికి కూడా కారణం మరో తెలుగు తేజమే. ఆయన గోపీచంద్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ కోచ్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కూడా. ఆయన బ్యాడ్మింటన్ అకాడమీలో హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్న గోపీచంద్ అకాడమీలో చాలామంది ట్రైన్ అయ్యారు, చాలామంది క్రీడాకారులు రాణించారు కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో. పీవీ సింధు కూడా చిన్నప్పటి నుంచి గోపీచంద్ అకాడమీలోనూ శిక్షణ పొందారు. ఆ అకాడమీలో శిక్షణ పొందుతూనే జూనియర్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి అప్పట్లోనే చాలా టైటిల్స్ గెలుచుకున్నారు. ఆ తర్వాత ఎదిగే కొద్దీ అంచెలంచెలుగా ఆటలో కూడా ఎదుగుతూ వచ్చారు. అనేక టైటిల్స్, ప్రపంచ స్థాయి టైటిల్స్ గెలుచుకున్నారు, ఒలింపిక్ మెడల్స్ సాధించారు, ఆసియన్ గేమ్స్లో, కామన్వెల్త్ గేమ్స్లో కూడా మెడల్స్ వచ్చినాయి పీవీ సింధుకి. ఒక టైంలో నెంబర్ వన్ క్రీడాకారిణులుగా ఉన్న కరోలినా మారిన్, యమగూచి లాంటి వాళ్ళని కూడా కంగు తినిపించారు. కానీ ఇప్పుడు సాధారణ క్రీడాకారుల చేతిలో ఓడిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని మనం లోతుగా పరిశీలిస్తే, 2016 సిల్వర్ మెడల్ వచ్చిన తర్వాత సింధుకి బాగా బిజినెస్ ఎండార్స్మెంట్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి కూడా మంచి ఎండార్స్మెంట్స్ వచ్చినాయి. దాంతో ఒక్కసారిగా స్టార్డమ్ పెరిగిపోయింది మెడల్ గెలిచిన తర్వాత. తర్వాత ఒక టైంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత ఆదాయంలో ఎండార్స్మెంట్స్ ఎక్కువ ఉన్న క్రీడాకారిణిగా సింధు నిలిచారు ఇండియాలో. ఆ ఫేము ఇవన్నీ రావడంతోనే జనరల్గానే ఏంటంటే కొంత డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి డీవియేట్ అలా డీవియేట్ అయ్యారా లేకపోతే ఏంటో తెలియదు, కానీ మొత్తానికి గోపీచంద్ అకాడమీకి దూరం అయ్యారు సింధు. గోపీచంద్ శిష్యరేఖ నుంచి దూరం అయిపోయి అకాడమీని వదిలేసి బెంగళూరులోనో ఎక్కడో ఏదో కోచ్ని పెట్టుకున్నారు. కొన్నాళ్ళు ఒక విదేశీ కోచ్ ఉన్నాడు అనుకుంటా, ఆ తర్వాత ప్రకాష్ పడుకొని కూడా కోచింగ్ ఇచ్చినట్టున్నారు. సో ఆ తర్వాత 2020 జరిగిన ఒలింపిక్స్లో ఆవిడకి 3వ స్థానం వచ్చింది. 16లో 2వ స్థానం వస్తే 20లో 3వ స్థానం వచ్చి కంచు పథకంతో సరిపెట్టుకున్నారు. కానీ ఆ సందర్భంగా ఆవిడ మీడియాతో ఏమన్నారంటే, తన కెరీర్లో అత్యుత్తమ ఆటను ఇప్పుడే కనపరుస్తున్నాను, ఇదే తనకు ది బెస్ట్ మెడల్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే అంతకుముందు సెకండ్ ప్లేస్ వచ్చి సిల్వర్ మెడల్ వచ్చిందని మర్చిపోయారు. ఒక రకంగా ఏంటంటే గోపీచంద్ నుంచి నేను బయటకు వచ్చాక నేను బ్రహ్మాండంగా ఆడాను అన్నట్టు ఆవిడ చెప్పుకున్నారు. కానీ వాస్తవానికి ఆవిడ స్థాయి పడిపోయింది 2020. 2016 సిల్వర్ మెడల్ వస్తే 20లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అంటే సెకండ్ థర్డ్ ప్లేస్కు పడిపోయింది. ఆ తర్వాత కూడా పెద్దగా చెప్పుకోదగ్గ టైటిల్ గెలవలేదు, చాలా టోర్నమెంట్లో ఓడిపోయింది. సో మొత్తానికి మితిమీరిన క్రమశిక్షణ వల్లే ఆవిడ వెళ్ళిపోయిందని కొంతమంది అంటారు, కొంతమంది గోపీకి ఆవిడకి విభేదాలు వచ్చి వెళ్ళిపోయింది అంటారు. ఎలా వెళ్ళిపోయినా కానీ పర్ఫార్మెన్స్ అయితే పడిపోయింది. అదే టైంలో కొంత అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కూడా ఇక్కడ కొంత జోడించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏకపక్షంగా బుల్డోజ్ చేస్తున్న రోజుల్లో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈమెకి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత వైజాగ్లో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి అకాడమీకి ఏదో ల్యాండ్ ఇస్తానని చెప్పాడు. మరి ఇచ్చాడో లేదో తెలియదు. ఆ సమయంలో సింధు బర్త్డేకి చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేసి ఆమెను ట్యాగ్ చేశారు. హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ సింధును ట్యాగ్ చేస్తే ట్విట్టర్లో ఆమె అన్టాగ్ చేసింది ఆ ట్వీట్ని. సో మరి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడో అనే భయానికి చేసిందో లేకపోతే ఎందుకు చేసిందో తెలియదు. అది కొంత తెలుగుదేశం పార్టీ అభిమానుల మనస్తాపానికి గురయ్యేలా కూడా చేసింది. సో ఎనీహౌ అది అయిన తర్వాత ఇంతవరకు ఆవిడ మళ్ళీ పెద్దగా పేరున్న టైటిల్ గెలిచింది లేదు 2020 తర్వాత. 20లో ఒలింపిక్స్లో
బ్రాంజ్ మెడల్ వచ్చిన తర్వాత పెద్ద చెప్పుకోదగ్గ టైటిల్స్ లేవు. అట్లాగే ఈవిళ్ళలాగే సైనా నెహ్వాల్ది కూడా చెప్పుకోవచ్చు. సైనా నెహ్వాల్ కూడా గోపీచంద్ శిష్యరికంలో ఉన్నప్పుడు, గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందినప్పుడు మంచి ప్రతిభ చూపించింది, చాలా టైటిల్స్ గెలుచుకుంది, ఇంటర్నేషనల్ టైటిల్స్ కూడా గెలుచుకుంది. 2014లో ఏమైందో మరి, ఆవిడ గోపీచంద్ అకాడమీ నుంచి వెళ్ళిపోయి విమల్ కుమార్, బెంగళూరులో విమల్ కుమార్ అనే కోచ్ దగ్గర చేరింది. దానికి కూడా అప్పట్లో రకరకాల కారణాలు చెప్పుకున్నారు. గోపీచంద్ తన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదు, శ్రద్ధ పెట్టడం లేదు, సింధు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి సైనా వెళ్ళిపోయిందన్న వార్తలు వచ్చినాయి. యాక్చువల్లీ ఇప్పుడు సింధు కూడా వెళ్ళిపోవడానికి ఆవిడ చెప్పే కారణం కూడా అదే, తన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు, అందుకే వేరే కోచ్లకు అప్పచెప్తున్నారు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆవిడ కూడా అంతరంగంలో చెప్తున్నట్టు తెలిసింది. కాకపోతే వాస్తవంగా చూస్తే ఇక్కడ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది గోపీచంద్ దగ్గర, అదర్ యాక్టివిటీస్కి అలౌ చేయరు ఆయన, అది కూడా ఒక కారణం అయి ఉంటుంది అనేది జనరల్గా క్రీడా జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. ఏదైనా కానీ వీళ్ళకి ఒక వీళ్ళు ఒక రేంజ్కి రావడానికి, ఒక పేరు రావడానికి పునాదులు అయితే గోపీచంద్ అకాడమీనే, సైనా నెహ్వాల్ కావచ్చు లేదంటే పివి సింధు కావచ్చు. సరే ఇవాళ దూరం అయ్యాక రకరకాల కారణాలు ఉంటాయి, కానీ వీళ్ళు చెప్తున్నట్టే కాన్సన్ట్రేషన్ చేయటం అనేది ప్రధాన లోపం కనుకైతే ఖచ్చితంగా ఉంటుంది అది కూడా. ఎందుకంటే అకాడమీ పెరిగే కొద్దీ చేరేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, సంఖ్య పెరిగే కొద్దీ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది, కోచ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. జనరల్గా అందరూ గోపీచంద్ గారి శిక్షణే కావాలంటే అది కుదిరే పని కూడా కాదు. ఏదైనా కానీ ఈ అకాడమీ నుంచే స్టార్ ప్లేయర్లు రావటం, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రీడాకారులనే కాదు పురుష క్రీడాకారులు కూడా చాలామంది పేరు తెచ్చుకున్నారు. నిజంగా ఈ అకాడమీ ఇక్కడ ఉండటం, హైదరాబాద్లో ఉండటం తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.